వరంగల్ ఓటమిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామంటూ పైకి చెబుతూనే ఘోర పరాభవంపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వశక్తులు ఒడ్డి ప్రచారం నిర్వహించిన పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడంపై పార్టీ పోస్ట్ మార్టం ప్రారంభించింది. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐకమత్యంతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం వరంగల్ బైపోల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఫలితాల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. తమ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకి కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉనికి కష్టమని భావిస్తున్న టీపీసీసీ ఓటమిని సమీక్షించుకుని తప్పులు సరిదిద్దుకుంటామంటోంది. అయితే ఓటమిపై మాత్రం కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ బైపోల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రజలదే బాధ్యత అన్నారు సీఎల్పీ లీడర్ జానారెడ్డి. వరంగల్ ఫలితాలు తమ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేశాయంటూ ప్రజా సమస్యలపై పోరాటం మాత్రం ఆగదన్నారు. 3 సంవత్సరాల్లో సాగునీరిస్తే కేసీఆర్కి ప్రచార సారథ్యం వహిస్తానన్న వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నారన్నారు జానారెడ్డి. 3 సంవత్సరాల్లో మీరు నీరిస్తే ప్రచార సారథిగా నేను పనిచేస్తాను కేసీఆర్కు అని చెప్పి సవాల్ చెప్పినా అంటే ఇప్పుడు కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఎన్నికల ఫలితాలపై కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ అధికార పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. తమ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్న కేసీఆర్ ఇతర పార్టీల నుంచి తీసుకునే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. వరంగల్లో జనం మీకు బాగా మెజారిటీతో గెలిపించినారు బై ఎలక్షన్లో. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం మీరు రేపే వాళ్ళని మోరల్గా మాట్లాడేలా ఉన్నప్పుడు, మీకు మోరల్గా శక్తి ఉన్నప్పుడు, మీకు ప్రజల సపోర్ట్ ఉన్నప్పుడు తక్షణమే ఈ 13 మెంబర్స్కు రిజిగ్నేషన్ చేపియండి, ప్రజాస్వామ్యం పద్ధతిలో వాళ్ళకి ఎలక్షన్లో తీసుకురండి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పార్టీ సమిష్టి బాధ్యతగా పేర్కొన్నారు. కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ అవసరం కోసం పోరాటం చేస్తే రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ప్రతి కార్యకర్తకి నాయకుడికి కూడా ఎవరు నిరాశ గురి కాకుండా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన్ని నిలబట్టడం కోసం పనిచేయవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాజీ మంత్రి శంకర్రావు మాత్రం భిన్నంగా స్పందించారు. వరంగల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీది కాదని, ఇది అభ్యర్థి వ్యక్తిగత ఓటమిగా పేర్కొన్నారు. స్థానికుడైతే ఫలితం మరోలా ఉండేదన్నారు. ఇక్కడ ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఓడింది క్యాండిడేట్. మొత్తానికి వరంగల్ ఓటమిపై పోస్ట్ మార్టం ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్. ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయకుండా సమిష్టి బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.